नमस्ते, ना पेरु प्रशांति, स्काई विजन न्यूज़ को स्वागत। ग्राम वार्ड सचिवालय उद्योग प्रोबेशन डिक्लेर चेस्तू प्रभुत्व निर्णय ऐपोलवरम मंडल ग्राम वार्ड सचिवालय उद्योग सीएम जगन को कृतज्ञतलु तेलिपारु। ముమ్మిడివార నగర పంచాయతీ పరిధిలోని 11వ వార్డు నందుగల జీఎంసీ కాలనీ కొండాలమ్మ చింత గుబ్బల సత్యం నగర్ రామ్జీ నగర్ నందు పర్యటించి భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన రోడ్లు డ్రైన్లను పరిశీలించి దగ్గరుండి పనులను చేస్తున్న నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు। ముమ్మిడివార నగర పంచాయతీ పరిధిలోని 11వ వార్డు నందుగల జీఎంసీ కాలనీ కొండాలమ్మ చింత గుబ్బల సత్యం నగర్ రామ్జీ నగర్ నందు పర్యటించి భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన రోడ్లు డ్రైన్లను పరిశీలించి దగ్గరుండి పనులను చేస్తున్న నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు। అనంతరం రామ్జీ నగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు। ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ లోవరాజు, మున్సిపల్ సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు। रुपये दाटो ईद कटल पद कटल दीजिए ईद कटल दीजिए मुफ्त Thank you।
అనిల్ దింపరా దాని దింపితే తెల్లగా అయిపోద్ది మళ్ళీ చూడలే రేపు నుంచి మొత్తం ఆక్రమించాను సార్ ఓ మనిషి కిందకి దిగి కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో డాక్టర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో డాక్టర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తాళరేవు నందుగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందుగల మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్స్ లక్ష్మీ శకుంతల డాక్టర్ సూర్యకుమారి డాక్టర్ శ్రవంతి డాక్టర్ స్నేహలత డాక్టర్ ఎస్ఎస్ రావు డాక్టర్ అనూష డాక్టర్ నిస్సి సిరిల్ మరియు హౌస్ సర్జన్స్ వీరితో పాటుగా తాళరేవు మండల చుట్టుపక్కల ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ చేయుచున్న ఆరుగురు డాక్టర్స్తో కలిపి 16 మంది డాక్టర్స్ను తాళరేవు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వెల్లకుర్తి శ్రీనివాసరెడ్డి సెక్రటరీ సామ భగవాన్ ట్రెజరర్ పొన్నాడ పేరయ్య రాజు మరియు ఆర్సీ నున్నాదత్తు జెడ్సీ సతీష్ రాజ్ వన్ విడిజీ వేలూరు సూర్యనారాయణ చోడే శ్రీనివాస్ ధూళిపూడి బాబి కట్టా ఆదినారాయణ మొదలగు వారిని కలిసి వీరిని సన్మానించడం జరిగింది ఐపోలవరం మండలం మురమళ్లలో శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర క్లినిక్లో ప్రజ్ఞా సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఐపోలవరం మండలం మురమళ్లలో శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర క్లినిక్లో ప్రజ్ఞా సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి డాక్టర్స్ డే వ్యవస్థాపకుడు దివంగత బీసీ రాయ్ చిత్రపటానికి పలువురు వైద్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సీనియర్ యాక్టర్ జంధ్యాల సీతారామరావుకి డాక్టర్ జంధ్యాల సాంబశివ సతీష్కు డాక్టర్స్ డే సందర్భంగా ఎంఆర్పి పిఎంపి డాక్టర్తో పాటు ప్రజ్ఞా సాహితీ సంస్థ శాలువలు కప్పి ఘనంగా సన్మానం చేశారు విష్ణు మెడికల్ అధినేత గోకవరపు వెంకటరాజు కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు ప్రజ్ఞా సాహితీ సంస్థ అధ్యక్షుడు పుల్పు వెంకటేశ్వరరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా ఎంఆర్పిపిఎంపిల సంఘం ప్రతినిధులు డాక్టర్ ఆకుల సత్యనారాయణమూర్తి పేరాబద్దుల రామకృష్ణ ఉంగరాల వీరేశ్వరరావు కేస్వామి డాక్టర్ పావరి దుర్గ వెంకటరమణ మెడికల్స్ అధినేత గోపవరపు వీరభద్రయ్య తాత వెంకటేశ్వర క్లినిక్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజలకి సర్వీస్ అందించారు నిజంగా ఒక డాక్టర్ అంటే ఎలా ఉండాలి అని ప్రజలకు సర్వీస్ ఇచ్చారు రాత్రి వచ్చిన పేషెంట్ కూడా సతీష్ గారికి అదే చెప్పారు మొత్తం అందరూ మానేసిన ఒక్క మీ నాన్నగారు ఒక్కడే చూసారండి కరోనాలో 2 ఏళ్ళు డాక్టర్
ధైర్యానికి మేము అందరం చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఏంటి నిజంగా భగవంతుడు కూడా మమ్మల్ని అందరినీ అలాగే రక్షించాడు. ఎందుకంటే కరోనా పేషెంట్కి ఐవి పెట్టేసాం, మేము ఆక్సిజన్ పెట్టేసాం, ఆటో ఎక్కించేసాం. అలా కరోనా అని కూడా మాకు తెలియదప్పటికి డాక్టర్ గారు ఏమో ట్రీట్మెంట్ చేశారు, ఆయన చెప్పింది మేము ఫాలో అయిపోయి. కాకపోతే ఒక్కళ్ళు కూడా మా ఎవరికి కనీసం సింప్టమ్స్ రాలేదు ఆ 2 ఇయర్స్, 1.5 ఇయర్లో. నిజంగా ఇది డాక్టర్కి భగవంతుడు అందించిన కటాక్షం అనాలి, లేకపోతే ఆంటీ చేసిన పూజనాలి. ఏం కాపాడిందో మమ్మల్ని అందరినీ అది కాపాడింది. నిజంగా మేము చేసేటప్పుడు అది అంత ప్రమాదం మాకు తెలియలేదు. కాకపోతే సెకండ్ వేవ్లో అది ఎంత ప్రమాదం తెలిసింది. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్ పోయారు. సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఏమైంది, యంగ్ జనరేషన్ 30, 40, 50 మధ్యలో ఉండవరకు పోయారు. ఇంకా మాకు మామూలుగా ఉండేది కదా 102, 103 కొట్టుకుని. ఎవరైనా ఒక డెత్ విన్నామా మాకు బయలుదేసేసింది. వెంటనే నర్స్ అందరినీ పిలిచేది గౌరవ గారి గురించి చెప్పండి, డాక్టర్ నా పేమనండి, అక్కడ ఆగిపోయారంటే ఇక్కడ వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోండి డాక్టర్ దాకా ఇప్పుడు ఆయన అవుతాయి పర్వాలేదు కదా, నేను మాస్క్ పెట్టుకుంటున్నాను, శానిటైజేషన్. తాళ్లరేవు మండలంలో జగనన్న సంపూర్ణ పోషణ పథకం ప్రారంభ కార్యక్రమం జరిగింది. తాళ్లరేవు మండలంలో జగనన్న సంపూర్ణ పోషణ పథకం ప్రారంభ కార్యక్రమం జరిగింది. మండలంలో ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్లలోనూ ఈ కార్యక్రమం జరిగింది. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు విశ్రాంత ఉద్యోగుల భవనంలో డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే పీఎంపీ వైద్యులను పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగింది. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు విశ్రాంత ఉద్యోగుల భవనంలో డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే పీఎంపీ వైద్యులను పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన వైద్యులు హాజరై మాట్లాడారు. వారిని మండల పరిషత్ అధ్యక్షుల రాయుడు సునీత గంగాధర్, రాష్ట్ర వైసీపీ నాయకులు కుడిపూడి శివనారాయణ, గ్రామ సర్పంచ్ అరుణ, సుహాసిని దేవిరెడ్డి, బాబులు వాసన్శెట్టి శ్రీనివాస్, ఆకుల వెంకన్నలను సన్మానించి అభినందించారు. వైద్యం మానవ పరిణామ క్రమంలో అనేక జబ్బులు వస్తూ మరణిస్తూ ఉండేవారు. అటువంటి సందర్భంలో మనిషి అభివృద్ధి అయ్యి సందర్భంగా మానవులు ఎక్కువ కాలం బ్రతకడం, ఆ వైద్యం ద్వారా ప్రజలకు సేవ చేయడం అనేది ఒక గొప్ప. ఈ సమాజంలో వైద్య రంగమే కీలకమైనటువంటి. డాక్టర్స్ నర్సు పెట్టాలనే ఆలోచన వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ అనే ఒక వ్యక్తి ఒక దైవంతో సమానం. ఎందుకంటే మనం తల్లి గర్భంలో ఉండగానే మన స్పర్శ తండ్రి కానీ తల్లి కానీ తెలియదు. డైరెక్ట్గా ఆ డాక్టరే మన స్పర్శ కూడా ముట్టుకోవడం జరుగుతుంది.
చాలా సంతోషకరమైన విషయం మరి అదే విధంగా కోవిడ్ టైంలో కూడా డాక్టర్లు అందరూ చాలా కష్టపడి ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని సహితం లెక్క చేయకుండా మేము ఉన్నామని ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చిన అందరికీ డాక్టర్లందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనాన్ని ప్రతి విషయంలో కూడా మీకు ఎన్నుదండగా మేము ఉంటామని అదేవిధంగా ప్రత్యేకమైన డాక్టర్లందరూ కూడా నేను ప్రత్యేకమైన అభ్యర్థనలు తెలియజేసుకుంటూ గత 3 రోజుల నుంచి పుదుచ్చేరి వ్యాప్తంగా కారైకల్ మహే యానం నుంచి శాంతిపూర్వక నిరసన వ్యక్తపరుస్తున్న తరగతులకు ఇబ్బందులు కలగకుండా ఖాళీ సమయంలో మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ డిమాండ్లను వ్యక్తపరుస్తామన్నారు గత 3 రోజుల నుంచి పుదుచ్చేరి వ్యాప్తంగా కారైకల్ మహే యానం నుండి శాంతిపూర్వక నిరసన వ్యక్తపరుస్తున్న తరగతులకు ఇబ్బందులు కలగకుండా ఖాళీ సమయంలో మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ డిమాండ్లను వ్యక్తపరుస్తామన్నారు ఈ నిరసన ముఖ్య ఉద్దేశం సిఏఎస్ గత 4 సంవత్సరాలుగా అమలుపరచడం లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేషన్ ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించకుండానే పదవీ విరమణ అవుతున్నారని సెవెంత్ ఫే అరియర్స్ కూడా ఇవ్వలేదని యూజీసీ విధానం అమలుపరచడం లేదని ప్రభుత్వ యొక్క ఈ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ యానంలోని డాక్టర్ ఎస్ఆర్కే గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలో ఝాన్సీరాణి యోగిందర్ సింగ్ కమిడి ప్రసాద్ ఉమాదేవి పాల్గొన్నారు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ తాళరేవు మండలం జీవేమవరం గ్రామంలో బైరాజు ఫౌండేషన్ వారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా వారం రోజుల ఉత్సవాల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జీవేమవరం గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ తాళరేవు మండలం జీవేమవరం గ్రామంలో బైరాజు ఫౌండేషన్ వారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా వారం రోజుల ఉత్సవాల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జీవేమవరం గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వారి వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు గూడాల నాని విల్లా వీర సుంకర చంద్రరావు దొడల స్వామి మారుతూర్తి మణికంఠ కుందు దుర్గాప్రసాద్ గండి అనిల్ నారాల శ్రీనివాసరావు అంకన ఆంజనేయులు మందపల్లి సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు వారు ఆహ్వానించడం అలాగే మరి గ్రామ సర్పంచ్ మరి సూరిబాబు గారు ఆధ్వర్యంలో మరి కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ మహనీయుడికి మరి పుట్టినరోజు జరుపుకునే కార్యక్రమంలో నేను ఈరోజు ఇక్కడ పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఆయన 125వ మరి జయంతి సందర్భంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది అల్లూరి సీతారామరాజు గారే అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు ఎందుకంటే మరి స్వతంత్ర పోరాటంలో మరి ఆయన పాత్ర చాలా క్రియాశీలకం ఎందుకంటే ఆయన మన్యం వీరుడిగా మరి పేరుగాంచిన ఒక మహనీయుడు ఆ మహనీయుడు ఎప్పుడు కూడా ప్రజల గుండుల్లో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఈ భూప్రపంచం ఉండగా ఈ మానవాళి ఉన్నంత వరకు కూడా అల్లూరి సీతారామరాజు గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా స్మరించుకోవాల్సిన కులాలకి మతాలకు అతీతంగా ఆయన్ని అందరూ కూడా మరి మెచ్చుకోవాల్సింది గుండుల్లో దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరి చెప్పుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకొని మరి దేశాన్ని కాపాడుకునే విధంగా ఆయన ఏ రకమైన పోరాటం చేశారో అదేవిధంగా మరి రేపు రాబోయే రోజుల్లో ప్రతి విషయంలోనూ కూడా మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది మనం ఇలా స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు మనకు ఉన్నాయి ఆయన స్ఫూర్తిగానే రేపు పొద్దున్న ఇక్కడ మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరి తెలియజేసుకుంటూ మరి ఈ చక్కటి కార్యక్రమానికి పిలిచిన ఈ మరి అల్లూరు మన ఈ బైర్రాజ్ ఫౌండేషన్ యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే సర్పంచ్ గారికి అలాగే ఎంపీపీ గారికి అందరికీ ఇక్కడికి విచ్చేసిన మహానాయకులు జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఇలా జనసేన పార్టీలో తరపున మాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చి మా పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయించినందుకు యాజమాన్యానికి మరొక్కసారి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఐపోలవరం మండల సచివాలయ ఉద్యోగుల తరపున జడ్పీటీసీ ముద్దునూరి సతీష్ రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు
ఐపోలవరం మండల సచివాలయ ఉద్యోగుల తరపున జడ్పీటీసీ ముద్దునూరి సతీష్ రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామ పంచాయతీలో సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులను ఒక్క సంతకంతో శాశ్వత ఉద్యోగులుగా చేశారన్నారు. ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞత భావంతో ఉద్యోగులు ప్రజలకు మరింత ఉన్నత సేవలు అందించాలని కోరారు. గ్రామ వార్డు తాళరేవు మండలం కోరంగి గ్రామంలో జగనన్న సమగ్ర భూహక్కు సర్వేలో భాగంగా మొదటి రోజు సర్వే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పెయ్యాల మంగేష్ శ్రీనివాసులు ప్రారంభించారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో జగనన్న సమగ్ర భూహక్కు సర్వేలో భాగంగా మొదటి రోజు సర్వే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పెయ్యాల మంగేష్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.